25 ఇయర్స్ కి పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసినా సరే ముఖంలో చెరగని చిరునవ్వు, కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, అనుకున్నది సాధించాను అనే మనశ్శాంతి, ఇంకేం కావాలి నా జీవితానికి అన్నట్టు ఉంది కదా ఇతగాడి ఫేస్ చూస్తుంటే మనకి. ఇంతకీ ఇతని పేరేంటో తెలుసా మీకు? ఇతనే హంజా బెండాలిచ్ తిను 1898లో అల్జీరియాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. 25 ఇయర్స్కే తిన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆ ముఖంలో చెరగని చిరునవ్వు దేనికి సంకేతం అనే వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో. ఇతను ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, అంతేకాదు ఇతను ఒక మంచి హ్యాకర్ కూడా. టాప్ 10 మోస్ట్ హ్యాకర్స్లో హంజా ఒకరు. ప్రస్తుతం మన ఉన్న యుగం ఆన్లైన్ యుగం, ఇంటర్నెట్ కంప్యూటర్లేందే పనే కాదు మనకి. ఈ హంజా స్పై ఐ అనే వైరస్ని క్రియేట్ చేశాడు. ఈ స్పై ఐ వైరస్ ద్వారా VX1 ఆర్ డానియల్ HB అనే మారు పేరులతో సుమారు 200 కంటే పైగా అమెరికా అండ్ యూరప్లోని బ్యాంకింగ్ సెక్టార్స్లోంచి ఈ వైరస్ని పంపించి దగ్గరగా $10 మిలియన్ని నొక్కేశాడంటే మీరు నమ్ముతారా? అదే మన ఇండియన్ కరెన్సీ వచ్చేటప్పటికీ 75,91,75,000 రూపాయలు అక్షరాల. చాలా పెద్ద అమౌంట్లో అతి ఈజీగా హ్యాకింగ్ ద్వారా చాలా అమౌంట్ నొక్కేశాడు కదా ఇతగాడు. అందుకే హంజా టాప్ 10 మోస్ట్ వాంటెడ్ హ్యాకర్స్ లిస్టులో చేరిపోయాడు. హంజాని పట్టుకోవడానికి FBI, ఇంటర్పోల్ పోలీసులు చేయనటువంటి ప్రయత్నాలు లేవు. చివరికి 3 సంవత్సరాల తర్వాత అంటే January 7, 2013 మలేషియా నుండి ఈజిప్ట్ వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో థాయిలాండ్ పోలీసులు ఈ హంజాని అరెస్ట్ చేశారు. హంజాని May 2013 అమెరికాకు థాయిలాండ్ పోలీసులు అప్పగించారు. హంజాకి ఒక ఫ్రెండ్ ఉన్నారు, తను రష్యన్, తన పేరు అట్లాంటా ఫెడరల్. తిను కూడా ఈ హ్యాకింగ్ చేయడంలో హంజాకి చాలా వరకు సహాయ సహకారాలు అందించాడు. హంజాని అరెస్ట్ చేసినప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హంజాతో పాటే ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు తన ఫ్యామిలీకి దూరం అవుతున్నాను అనే బాధ కూడా హంజాకి లేదు. అలాగే ఆ ముఖంలో చెరగని చిరునవ్వు, ఆ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, మీడియా ప్రజెంటేషన్ సమయంలో కూడా అతని ముఖంలో చెరగని చిరునవ్వు అలాగే ఉంది. అందుకే తనని స్మైలింగ్ హ్యాకర్స్ అని అంటారు ముద్దుగా. ఈ స్మైలింగ్ హ్యాకర్ తన కళ్ళగొట్టిన డబ్బులతో చాలా ఎంజాయ్ చేయొచ్చు కూడా. కానీ ఇతని గాడిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది సిటిజన్స్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేశారు హంజాని విడుదల చేయాలని. చాలా అంటే చాలా ఫ్రీ ఫ్రమ్ అరెస్ట్ అని చాలా మటుకు నినాదాలు, ప్లకార్డ్స్ పట్టుకొని చాలామంది జనం బయటకు వచ్చారు. ఎందుకు ఇలా? ఈ ఆర్థిక నేరస్తుడు వెనుక ఇంతమంది జనాభా ఎందుకు? ఎందుకంటే తను కొట్టేసిన డబ్బుతో హంజా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. జలసా చేసే వయసు కూడా హంజాదే, ఎందుకంటే తను ఇంకా 25 ఇయర్స్లోనే ఉన్నాడు కదా. కానీ హంజా అలా చేయలేదు. పాలస్తీనా, ఆఫ్రికా లాంటి చాలా పూర్ కంట్రీస్కి హంజా ఈ కొట్టేసిన డబ్బులతో హెల్ప్ చేశాడు. చాలామందికి డొనేషన్స్, వాళ్ళ ఎడ్యుకేషన్స్, వాళ్ళ ఫుడ్, ఇలా ప్రతిదీ ఈ హంజా ఇలా కొట్టేసిన డబ్బుతోనే వాళ్ళకి హెల్ప్ చేశాడు. హంజా తను చేసిన నేరాన్ని అట్లాంటా కోర్టులోని అంగీకరించాడు. హంజాకి అట్లాంటా కోర్ట్ 15 ఇయర్స్ జైలు శిక్ష విధించింది. అలాగే 3 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ కింద జైలు శిక్షని కొనసాగించింది. వాళ్ళ ఫ్రెండ్కి అట్లాంటా ఫెడరల్కి 9 ఇయర్స్ వరకు జైలు శిక్ష విధించింది. అయితే ఈ హంజా రియల్గా హీరోనా ఇలానా కింద కామెంట్లో నాకు తెలియజేయండి.